అన్నదాతల ధాన్యంలో తరుగు పేరుతో కోతలు విధించే మిల్లర్ల లైసెన్సు రద్దు చేయిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఎక్కువగా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలోనే ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయించారని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి డబ్బులు కర్షకుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలులో శాఖాపరమైన భేదాభిప్రాయాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కౌలు రైతులకు వ్యవసాయ అధికారులు సహకరించారని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ అసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా వరి 56,44,000 ఎకరాలలో సాగైంది. అందులో వనపర్తి జిల్లాలో 1,50,000 ఎకరాల పైచిల్కు సాగైంది. అంచనా దిగుబడి 4,20,000 మెట్రిక్ టన్లని అధికారులు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ జిల్లా కోసం 257 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇదివరకే ఎంపిక చేసింది. కొనుగోలు కేంద్రాల ప్రారంభం కూడా ఈరోజు నుంచి చేయడం జరిగింది. ఎట్లెట్లా కోతలు అవుతుంటే అట్లెట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతూ పోతుంటాయి.